అమ్మేవాడినే కాదు కొనేవాడిని కూడా లేకుండా చేస్తాం ఈ నినాదంతో ప్రభుత్వం ముందుకొచ్చింది మత్తు లింక్స్ టోనీ లీక్స్ వెనుక గమ్మత్తైన నిజాలను బయటికి లాగేందుకు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని కస్టడీకి తీసుకుని 5 రోజుల పాటు ప్రశ్నించనున్నారు పంచగుట్ట పోలీసులు నిజానికి ఇవాళే కస్టడీకి తీసుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేక సమావేశం పెట్టడంతో రేపటి నుంచి యాక్షన్ ని మొదలు పెట్టబోతున్నారు ఈ కేసులో పట్టుబడ్డ టోనీ అనుచరులను గాని మిగిలిన బిజినెస్ మెన్లను గాని విచారణకు అనుమతి ఇవ్వలేదు నాంపల్లి కోర్టు దీంతో హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు పోలీసులు అమ్మిన వాళ్ళను కొన్న వాళ్ళను కలిపి విచారిస్తే మరిన్ని డీటెయల్స్ బయటికి వస్తాయనేది పోలీసుల వాదన మరి వారిని విచారణకి హైకోర్టు అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది డ్రగ్స్ కేసులో మొత్తం 34 మంది వ్యాపారవేత్తలకు లింక్ ఉందని పోలీసుల విచారణలో తెలింది కానీ వీళ్ళు డ్రగ్స్ వాడినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతోనే విచారణకి అనుమతించలేదు నాంపల్లి కోర్టు అయితే వీళ్ళు డ్రగ్స్ వాడారా లేక ఎవరికైనా సప్లై చేయాలని వీళ్ళతో మాట్లాడారా అన్న దానిపై ఒక క్లారిటీ రాలేదు అందుకే ఇంకాస్త లోతుగా విచారించేందుకు వీరిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు ఈ కేసులో మరో 10 మంది పరారులో ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు వీరిలో 4 వ్యాపారులు మరో 6 వ్యక్తులు టోనీకి ఏజెంట్లుగా పనిచేసిన వారు ఉన్నట్టుగా వెల్లడించారు టోనీని గతంలో విచారించిన పోలీసులకి టాప్ మోస్ట్ ట్విస్ట్లే బయటపడ్డాయి బడాబాబులని రెగ్యులర్ కస్టమర్స్ గా మార్చుకుని తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు టోనీ పబ్లు పార్టీలు ఈవెంట్లకు వచ్చే కస్టమర్లతో పరిచయాలు పెంచుకుని ఈ దందాను షురూ చేశాడు నైజీరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని కస్టమర్లకు చేరవేస్తున్నాడు టోనీ దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో టోనీకి చాలా పెద్ద నెట్వర్కే ఉంది మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మరింత సమాచారం ఇవ్వడానికి విజయ్ కొన్న వాళ్ళని అమ్మిన వాళ్ళని కూచోబెట్టి విచారించాలి అన్నది పోలీసుల యాక్షన్ ప్లాన్ గా తెలుస్తోంది బట్ కోర్టు వారికి అనుమతించలేదు ఏంటి మరి హైకోర్టుకి వెళ్ళబోతున్నారు అక్కడైనా పోలీసులకి ఆశాజనకంగా తీర్పు వస్తుందని వాళ్ళు భావిస్తున్నారా హైదరాబాద్ సిటీ పోలీసుల ప్లానే అది ఎంటైర్ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా టోనీతో పాటుగా బిజినెస్ మెన్లను విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళని విచారించాలన్న యోచనలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు తీసుకున్న వాళ్ళంతా కూడా మామూలు వ్యక్తులు కాదు హైదరాబాద్లో బడా పారిశ్రామికవేత్తలు ఆనంద్ గరం మసాలా ఓనర్ కావచ్చు అది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈటా సబ్బుకు సంబంధించినటువంటి శాంతన్ జైన్ కావచ్చు వీళ్ళంతా కూడా దాదాపు వరల్డ్ వైడ్గా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసినటువంటి బిజినెస్ మ్యాన్ వీళ్ళు హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకొని ఎందుకోసం తీసుకున్నారు వీళ్ళు ఏదైనా పార్టీస్ చేసుకున్నారా లేకపోతే కొంత పర్సనల్ సమస్యల వల్ల వీళ్ళు తీసుకున్నారు ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి టోనీ 3 సెల్ ఫోన్లు డాటా అనాలిసిస్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ప్రముఖులు ఉన్నారో వాళ్ళన్ని కూడా విచారించాలంటే టోనీని రేపటి నుంచి 5 రోజుల పాటు విచారించనున్నారు కానీ టోనీని విచారించే సమయంలో ఒక్కరిని టోనీని విచారిస్తే ఆయనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డాటా అనాలిసిస్ జరుగుతుంది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్ను విచారించాలన్న ఆలోచనలోనే ప్రస్తుతం పోలీస్ శాఖ ఉంది దాంట్లో భాగంగానే నిన్న నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు కానీ కోర్టు రిజెక్ట్ చేసింది కారణం అంతా కూడా మీరు ఫిజికల్గా వీళ్ళ దగ్గర డ్రగ్స్ దొరకలేదు కదా అనేది కోర్టు ఆర్గ్యుమెంట్ కానీ హైదరాబాద్ పోలీసుల ఆర్గ్యుమెంట్ ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే హైదరాబాద్లో ఈ సప్లై ఏవైతే డిమాండ్ ఉందో డిమాండ్ ఆఫ్ చేయాలన్న ఉద్దేశంతోనే తాము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిజినెస్ మ్యాన్లు ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొని ఎక్కడ పార్టీస్ చేసుకున్నారు ఎక్కడ సేవించారు ఇవన్నీ కూడా బయటకు రావాలన్న ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ చేయాలన్న యోచనలో ఉన్నారు దాంట్లో భాగంగానే కాసేపట్లోనే పంజాగుంట పోలీసులు తెలంగాణ హైకోర్టులో ఈ 5 బిజినెస్ మ్యాన్ల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయనారు హైకోర్టు పర్మిషన్ ఇస్తే రేపటి నుంచి టోనీ సమక్షంలో ఈ 5 సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్లను విచారించే అవకాశం కనిపిస్తుంది రైట్ ఇప్పటి వరకు ఎంతమందిని అంటే టోనీ చెప్పిన వాళ్ళలో ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా కొంతమంది పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది వాళ్ళ కోసం గాలింపు ఎలా కొనసాగుతోంది ఇప్పటి వరకు టోనీ చెప్పిన సమాచారం మేరకు దాదాపు 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు 7 అప్స్టాండింగ్లో ఉన్నారు ఇంకొక 15 మందిని ఐడెంటిఫై చేశారు వీళ్ళు కాకుండా ఈ 3 సెల్ ఫోన్ల డాటా ఆధారంగానే ఇన్ని పేర్లు బయటకు వస్తే ఇంకా చాలామంది పేర్లు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ 5 బిజినెస్ మ్యాన్లను విచారిస్తే ఎందుకంటే మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 5 బిజినెస్ మ్యాన్లు హైదరాబాద్లో ఒక రకంగా చెప్పాలంటే టాప్ బిజినెస్ మ్యాన్స్గా ఉన్నారు హైదరాబాద్లో ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు టోనీ దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండి డ్రగ్స్ తీసుకున్నారంటే వీళ్ళు వాడడం వెనుకాల రీజన్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కొంతమంది
కుటుంబ సమస్యలతో ఈ డ్రగ్స్ తీసుకుంటామని పోలీసులకు చెప్పారు. కొంతమంది మెంటల్ ప్రెజర్ తట్టుకోలేక తీసుకోమని చెప్తున్నారు. కానీ ఈ రీజన్స్ అన్ని కరెక్టేనా, లేకుంటే వీళ్ళు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్లు ఒకవేళ పార్టీస్ అరేంజ్ చేసి ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా అరేంజ్ చేశారు, ఇవన్నీ బయటికి రావాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి అందుకోసమే కస్టడీ కోరుతున్నాం అనేది పోలీసుల వాదన. దాంతోపాటు ఇప్పటివరకు దాదాపుగా ఎవరినైతే అరెస్ట్ చేశారో ఈ ఐదుగురితో పాటుగా మొత్తం 7 వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొక 7 అబ్స్కానింగ్లో ఉన్నారు, మరొక 15 మంది ఐడెంటిఫై అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ మూలాలు, ఈ డిమాండ్ అనేది ఎక్కడైతే ఉందో అది క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనేది పోలీసుల వాదన. రైట్ విజయ్, అమ్మేవాడినే కాదు కొనేవాడిని కూడా లేకుండా చేస్తామన్న నినాదంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. మత్తు లింకులు, టోనీ లీక్స్ వెనుకున్న గమ్మత్తైన నిజాలని బయటికి లాగేందుకు ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని కస్టడీకి తీసుకుని 5 పాటు ప్రశ్నించబోతున్నారు పంజగుట్ట పోలీసులు. నిజానికి ఇవాళే కస్టడీకి తీసుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం పెట్టడంతో ఈ ప్లాన్ ని రేపటికి వాయిదా వేశారు. ఈ కేసులో పట్టుబడ్డ టోనీ అనుచరులను గాని మిగిలిన బిజినెస్ మెన్లను గాని విచారణకి కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు పోలీసులు.